జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహించు జీవన అన్వేషణ వాక్య ధ్యానములు విచ్చేస్తున్న మీ అందరకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నానండి. మంచిది ప్రియులారా, ఎందుకంటే ఈరోజు మీ అందరితో దేవుని వాక్యం పంచుకునేటువంటి కృప దేవుడిచ్చాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము యెహోవా భక్తులు. యెహోవా భక్తులు, యెహోవా భక్తులు అంటే వారు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. ఆ భక్తులకి దేవుడు ఏం చేశాడు, వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది ఈ యొక్క అంశం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 4:3 మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవా మొరపెట్టగా ఆయన ఆలకించును. మంచిది ప్రియులారా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ఎందుకంటే దేవునికి కొంతమంది భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంట ప్రియులారా. ఎందుకంటే మరి ఆయనకి ఆది కాలం నుంచి కొంతమంది భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే నోవహ్ ఒక భక్తుడు. ఆయన మరి నోవహ్ కాలంలో అందరూ కూడా దేవుని భక్తి చేయలేకపోయారు, మరి నోవహ్ చేశాడు. అలా భక్తి అంటే దానికి నిర్వచనం ఏంటంటే ప్రియులారా, చెడును విసర్జించాలి. చెడు మనలో ఉండకూడదు, మంచి తనమే మనలో ఉండాలి. చెడుతనం ఉండకూడదు, చెడ్డ అలవాట్లు ఉండకూడదు, మంచి అలవాట్లు ఉండాలి. అందుకనే మనం చూసినట్టు బైబిల్లో కూడా ఒక స్త్రీ మనం చూసినట్టే లూదియా, ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని బైబిల్లో మనకు రాయబడింది ఆ పేరు. ఎందుకంటే ఆమె యేసుప్రభుని నమ్ముకోలేదు, కానీ ఆమె దైవభక్తి చేస్తుంది. ఏమిటి దైవభక్తి అంటే, ఆమెలో చెడు లేదండి, ఆమెలో మంచి ఉంది. దేవుడు కావాల్సింది మనలో మంచితనం కావాలి, మంచి అలవాట్లు కావాలి, మంచి చేయాలి, మనం చెడు చేయకూడదు. అది భక్తి. భక్తి అంటే చాలామంది తెలియట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. భక్తి అంటే ఏమిటో అనేది వాళ్ళకి తెలియట్లా, ఏదేదో చేస్తున్నారు, అది కాదు. భక్తి అంటే మంచి మనం చేయాలి, మంచి మనలో ఉండాలి, చెడు ఉండకూడదు, అది భక్తి. ఎందుకంటే మనం చాలా రకాల భక్తులు ఉన్నారు, చాలా రకాల భక్తి చేస్తున్నారు. కానీ భక్తికి నిర్వచనం ఏంటంటే చెడు ఉండకూడదు, మంచి ఉండాలి. ఆ మంచి ఎవరైతే చేస్తారో వాళ్ళే యెహోవా భక్తులు. మంచి చేసేవాళ్ళు యెహోవా భక్తులు. మంచి చేయటానికి యెహోవా తన కోసం కొంతమంది భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఆది కాలం నుంచి ఈ భూమిని సృష్టించిన కానించి భూమి మీద మనుషులను ఆదాముని ఆయన కలగజేసి ఆదాము కానించి పుట్టిన వారందరిలోనూ కొంతమంది భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ ఆయన ఏమన్నాడు, కీర్తన గ్రంథం 4:3 యెహోవా తనకు భక్తులను ఏర్పాటు చేసుకొని ఉన్నాడని ప్రియులారా మనసు వచ్చినట్లే తెలుసుకొనుడి, తెలుసుకోమంటున్నాడు. నిజంగా కొంతమంది భూమి మీద ఎలాంటి చెడ్డ పనులు చేయకోకుండా మంచి పనులు చేసి ఈ లోకయాత్ర ముగించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆది కాలం నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అందుకని మనం తెలుసుకోవాలి యెహోవా భక్తులు. నిజంగా ఆ భక్తులు ఆ దేవుని యొక్క మంచితనాన్ని, దేవుడు మంచివాడు, అందుకనే ఆయన జన్మ ఆయన రూపం కూడా మనకెందుకు ఇచ్చాడంటే ఆయనకిలాగా మనం కూడా మంచి చేయాలని, చెడు చేయకోకుండా ఉండాలని మనల్ని ప్రేమించి ఆయన జన్మ మనకిచ్చాడు. ఈ సృష్టిలో మరి ఏ రకాలైనటువంటి జన్మలు దేవుడు ఇవ్వలేదు. దేవుని జన్మ మానవ జన్మ, దేవుడి జన్మ. అందుకనే ఆది మానవుడి విషయంలో ఆయన ఏమంటాడంటే, తన స్వరూపం మందు నరుని సృజించెను. ఆది కాండం 1:26 మన స్వరూపం మందు నరుని సృజించెను. కాబట్టి ప్రియ మన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుని స్వరూపం. కారణం ఏంటంటే భక్తి చేయటానికి, మంచి చేయటానికి మనల్ని ఈ లోకంలో భూలోకంలో మనల్ని పుట్టించాడని మనం తెలుసుకోవాలని భక్తుడిని దావీదు చెప్తా ఉన్నాడు. మంచిది ప్రియులారా, ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి కీర్తన గ్రంథం 32:6 నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదు. సరిపోతుందండి. దర్శన కాలం ప్రియులారా, మనం చూసినట్లయితే దర్శన కాలమందు భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మరి దేవుడు దర్శిస్తాడు, భక్తి కలిగిన వారందరిని దర్శిస్తూ ఉంటాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుడు దర్శించగా మరి
ఎవరు కూడా ప్రార్థన చేయకుండా ఉండలేరు. ఎందుకంటే మనం సౌలును చూస్తాం, సౌలు చాలా మరి దేవుని జ్ఞానాన్ని గమనీయుల పాదం దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేటువంటి వాడు, కానీ మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో ఉన్నటువంటి మరలా చెడ్డ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఒకరోజున అకస్మాత్తుగా దమస్కు మార్గంలో గుర్రం మీద వెళ్తుండగా ఆయన కింద పడేసి మూడు రాత్రి పగళ్ళు కంటిచూపు లేకుండా కంటిచూపు తీసివేసి ఆయన మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని. నిజం మనం చూసినట్లయితే ఆ దర్శనమందు మనం చూసిన అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో అననీ అనే సేవకుడు దర్శనంలో ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు ఆయనతో మాట్లాడి నువ్వు వెళ్ళి సౌలు కొరకు ప్రార్థన చేయమంటాడు. నిజంగా ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు సౌలును దేవుడు దర్శించాడు, ఒక వెలుగుతో దర్శించాడు. ఎందుకంటే ఒక వెలుగు అకస్మాత్తుగా ఆయన మీద ప్రకాశించింది. ప్రకాశించినప్పుడు ఇప్పుడు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. అననీయ చెప్తున్నాడు, ఇప్పుడు సౌలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ప్రార్థన చేయి, నేను చూపిస్తానని చెబుతా ఉన్నాడు. నిజంగా దేవుడు దర్శించగా మనందరం కూడా దర్శన కాలం, దేవుని కాలం, మనందరం కూడా మరి ఈ దేవుని యొక్క కృపను మనం పొందుకుని దేవుని దర్శనాలు మనం పొందుకుని మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేస్తామన్నాం. చాలామంది ప్రార్థన చేయలేకపోవడం కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని దర్శించట్లేదు. దర్శనం అంటే దేవుడు మన దగ్గరికి రావటం, మనతో మాట్లాడటం. ఎందుకంటే ఒక పొద కాలిపోతున్న పొద మోషేకి చూపించాడు. చూపించినప్పుడు ఆ వింత ఏంటో చూడాలని ఆయన వెళ్ళాడు. వెళితే ఆ పదము నడుములో నుంచి ఒక స్వరం వినపడుతుంది, మోషే మోషే ఇది పరిశుద్ధమైన స్థలం అని. ఎందుకు మనం చూసినట్లయితే ఒక స్వరముతో మోషేని దర్శిస్తామన్నాడు. సమూయేలు సమూయేలని ఒక నోటి స్వరముతో మరి సమూయేలుని దర్శిస్తామన్నాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే దర్శనం అంటే దేవుడు మనతో మాట్లాడటం. ప్రియమని దేవుని బట్టి దేవుడు దర్శించగా దేవుడు మాట్లాడగా మనందరం కూడా ప్రార్థన చేస్తాం. అదే 32వ కీర్తన 6వ వచనంలో చెబుతామన్నాడు. ప్రియమని దేవుని బట్టిలారా, నిజంగా చాలామందిని కూడా దేవుడు దర్శించాలని, దేవుడు వారితో మాట్లాడని, దేవుడు నాతో మాట్లాడితే నేను నమ్ముకుంటానయ్యా, దేవుడు నాకు కనబడాలయ్యా అని చాలామంది అంటారు. కనబడటం ఏంటి? దేవుడు దర్శించటం అంటే దేవుడు వాళ్ళ దగ్గర రావటం. ఎందుకంటే ప్రియమని దేవుని బట్టిలారా మనం చూసినట్లయితే అలాగే మన ఆదికాండం 10వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ అబ్రహం దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆదికాండం 10వ అధ్యాయంలో అబ్రహంతో దేవుడు మాట్లాడతామన్నాడు. ఈ విధంగా ప్రియమని దేవుని బట్టిలారా దర్శన కాలం అని ఇందాక మనం చూసినట్లయితే ఫస్ట్ మనం చదువుకున్నది ఏంటంటే యెహోవా తనకు భక్తులను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోమంటున్నాడు. ఈ భక్తులు దేవుడు దర్శించగా వాళ్ళు ప్రార్థన చేస్తారని చెప్తున్నాడు. రెండో మాట మరలా మనం చూసిన మూడో మాట మనం చూద్దాం. చూడండి, చూసినది 37 కీర్తన 37:28 ఏలే అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను ఇడువడు, వారి అన్నటన్నటికి కాపాడబడుదురు. హల్లెలూయా. యెహోవా తన భక్తులను విడవడు. ఎందుకంటే మనం చూసినట్లయితే నోవహు కాలంలో ఆ ప్రజలందరినీ జలపలంలో చంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు, కానీ ఆ నోవహు భక్తుడు కనుక ఆయన్ని చంపడానికి ఇష్టపడలేదు. 120 సంవత్సరాలు ఆయన కోసం ఒక ఓడ కట్టుకునే వరకు ఆయన బ్రతకటానికి, ఆ ఓడలో ఉండటానికి మరి ఆయన కోపాన్ని ఆపుకుని ఆయన ఆ ఓడలో బ్రతికించాడు. ఎన్నటి అన్నటికి దానియేలు కూడా సింహాల గుహలోకి వెళ్ళినప్పుడు మరి సింహాలకి ఆజ్ఞ ఇచ్చాడు, ఆ భక్తుని చనిపోనివ్వలేదు. మన చూసిన పౌలు శీలని సరసాలు వేశారు, అక్కడ భూకంపం పెట్టి వాళ్ళకి విడుదల కలగజేశాడు, అక్కడ చనిపోనివ్వలేదు. ఈ విధంగా మనం చూస్తే షడ్రక్ మేషక్ అభ్యర్థనగులు అగ్నిలోకి వెళ్ళినప్పుడు అగ్ని అంటుకోలేదు, మరి అక్కడ కూడా కాపాడాడు దేవుడు. ఈ విధంగా మనం చూస్తే నెక్స్ట్ మన కరోనా వచ్చింది, కరోనాలో కూడా చాలా భక్తులు మరి చనిపోలేదు, దేవుడు బతికిచ్చాడు. ఎందుకంటే ప్రియ మన దేవుని పెట్టాలి ప్రతి అపాయంలో నుంచి, ప్రతి కష్టంలో నుంచి, ప్రతి ఇరుకులో నుంచి భక్తులను కాపాడు. ఈ చెడంతా విడిచిపెట్టి దేవుడు మంచి చేయమంటున్నాడు కదా, ఈ మంచి చేస్తే నాకేమిటి ప్రయోజనం అనుకుంటున్నారు చాలామంది. నిన్ను కాపాడతాడండి ఇజ్రాయేలు, నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు. నీకు ఏ యాక్సిడెంట్ నువ్వు భక్తి చేస్తే, చెడు విడిచిపెట్టేసేస్తే, మంచి చేస్తే నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు. ఏ ప్రతి అపాయం నుంచి నిన్ను తప్పిస్తాడు, నిన్ను క్షేమంగా ఉంచుతాడు, నీకు మంచి ఆరోగ్యం ఆయుష్ ఇస్తాడు. ఈరోజు అన్ని రోగాలే, ఆ రోగాలు లేని ఒక మంచి క్షేమం నీకు ఇస్తాడు ప్రియమని దేవుని బిడ్డలారా. భక్తి చేయటం వల్ల మీరు లాభం లేదనుకోమాకండి, భక్తి చేయటం ద్వారా నష్టం జరుగుద్ది అనుకోమాకండి. దేవుడు మిమ్మల్ని ఇడువడు ఎడబాయుడు, ఎన్నటన్నటి కాపాడతాడని ఈ వాక్యం మనం తెలియజేస్తామని మరలా మనం చూసినట్లయితే
కీర్తన గ్రంథం మనం చూసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, 149:5 మనం ధ్యానించేద్దాం. భక్తులు ఘనత నుండి ప్రకాశించుదురుగాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా. భక్తుల ఘనత, యోసేపు గారిని మనం చూస్తే ఆయన గొప్ప ఘనత నొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, మొర్దెకాయి ఘనత నొందాడు, ప్రధానిగా దీవించబడ్డాడు. ఎస్తేరు ఘనత నొందింది, దావీదు ఘనత నొందాడు. ఎందుకంటే భక్తి చేసినటువంటి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ధనం లేదు, వెండి లేదు, బంగారం లేదు, భక్తి ఉంది. భక్తి అంటే చెడుని దూరంగా పెడుతున్నారు, మంచి చేస్తున్నారు. మంచి చేయటమే భక్తి అండి. భక్తికి నిర్వచనం మంచి చేయాలి. మంచి ఎవరైతే కలిగి ఉంటారో, అరికాలు మొదలు నన్నెత్తు వరకు మంచి ఎవరైతే కలిగి ఉంటారో వారు భక్తి పరులండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి లేని వారు ఎవరు? భక్తి కలిగిన వారు ఎవరంటే, చెడు ఉన్న మనిషి భక్తి కలిగిన వాడు కాదు. చెడు లేని మనిషి, మంచి చేసే మనిషి ఏ మనుషుడైనా భక్తి కలిగిన వాడని మనం నిర్ధారణ చేయొచ్చు. హల్లెలూయ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఘనత నొందుతారు. ఇప్పుడు చాలామంది భక్తులు ఘనత నొందుతారు. నిజంగా మరి ఆ ఘనత ప్రభు దేవుడిస్తాడు మనకి. ఎందుకంటే ఒక మనిషి ఘనతలో తీసుకెళ్లేదు ఆయనే, ఘనత లేకుండా చేసేది కూడా ఆయనే. కాబట్టి మనందరం కూడా ఆ భక్తి చేయటం ద్వారా, మంచి చేయటం ద్వారా, దేవుని మాటలు వినటం ద్వారా, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం ద్వారా మనందరికీ ఘనత వస్తుందని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన 16:3, నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఈ రోజంలో మనం చూసినట్లయితే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు శ్రేష్ఠులు, బాగా వెండి ఉన్నటువంటి వారు శ్రేష్ఠులు, బాగా బంగారం ఉన్నటువంటి శ్రేష్ఠులు, బాగా ఉద్యోగం లేకపోతే ఇంకేవేవో పదవులు కలిగినటువంటి వారు శ్రేష్ఠులు అనుకుంటూ ఉంటారు. దేవుడు ఎవరు శ్రేష్ఠులు అని చెబుతున్నాడంటే భక్తి కలిగినటువంటి వారు శ్రేష్ఠులు అని చెబుతున్నాడండి. దేవుడు ఎవరిని గొప్పగా చూస్తున్నాడంటే భక్తి కలిగిన వారిని గొప్పగా చూస్తున్నాడు. భక్తి కలిగిన వారి ఎడల ప్రేమ కలిగి ఉంటున్నాడు. భక్తి కలిగిన వారి ఎడల ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు, ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన కావాల్సింది భక్తి. దేవుడికి, దేవుడికి ఏం కావాలి? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనం ఆయన నుంచి ఏం ఆశిస్తున్నాం? మానవుడు భూమి మీద నుంచి చూసినట్టయితే ఆకాశం మేఘాల వారికి ఎగిరేయమానం దాకా కూడా మానవుడు కావాలని కోరుకుంటూ ఉంటాడు. భూమి మీద ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో కోరుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, భక్తి, నీలో చెడు ఉండకూడదు, నీలో మంచి ఉండాలి, నువ్వు మంచి చేయాలి. అది దేవుని ప్లాన్, అదే భక్తి, అది కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని. అలాంటి వారే నాకు శ్రేష్ఠులు, కేవలం ఇష్టులు, నాకు ఇష్టమైన వారు వాళ్ళు అని చెబుతున్నాడు. ఈ లోకంలో మనుషులందరూ కూడా ధనాన్ని ఉన్నటువంటి వాళ్ళని ప్రేమిస్తారు. దేవుళ్ళలాగా ఈ భక్తి కలిగిన వాళ్ళు ఎవరో ప్రేమించరండి భూమి మీద. ప్రియులారా, భూమి మీద మనుషులు ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే దేవుని ప్రేమ మనకుంటే చాలు, దేవుని ఆశీర్వాదం మనకుంటే చాలు. దేవుని కోసం నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలి, దేవుని మాట చొప్పున మనం నడవాలి, అది కోరుకోవాలి మానవుడు. మానవుడు అది కోరుకోవట్లే. ఈ భూమి మీద మనుషులు కోరుకునే వాటిని నేను సంపాదించుకోవాలి, నేను మనుషులతో ఘనత నొందాలి, మనుషులతో నేను ఆశీర్వాదం నొందాలి అని మానవుడు ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో అది చూడటం లేదు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అది చూడటం లేదు. అది చూడటానికే మనకి ధర్మశాస్త్రం మనకు నేర్పుతుంది. ఈ బైబిల్ మనకు చెప్పేది అదే. ఈ దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేర్పటానికి ఈ యొక్క మీడియా ద్వారా, ఈ ప్రార్థన టీవీ ద్వారా, ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ శుభవార్త, ఈ వాక్యములన్నీ కూడా మీకు తెలియజేయటానికి దేవుడు ఎంతో మాకు కూడా కృప చూపించాడు. అందుని బట్టి మీ అందరితో కూడా ఈ వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి ప్రియులారా, ఇంకో వాక్యం చూద్దామని చూడండి. కీర్తన 97:10 మనం ధ్యానం చేద్దాం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనం అసహించుకునుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. చూచారా ప్రియులారా, చెడుతనం మానుకొనండి అంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, చెడుతనం దేవుని గిట్టదండి. చెడుతనం దేవుడు ఒప్పుకోడు. చెడు చేసే మనుషులు దేవునికి శత్రువులు, దేవునికి వ్యతిరేకులు. కాబట్టి అందుకని మంచితనం చేయాలి మనం.
మంచిదనం చేసేవాడిని దేవుడు కాపాడతాడు, అన్ని విషయాల్లో కాపాడతాడు, శత్రువు చేతుల నుంచి అనేక అపాయాల్లో నుంచి మనం కాపాడతాడని కీర్తన గాని దావీదు గారు మనకి చెప్తా ఉన్నాడు. ప్రియమని దేవుని బిడ్డలు, అందుకని దేవుని ప్లాన్ మనం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుని కృపకు పాత్రులమవుతాం. ప్రియమని దేవుని బిడ్డలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, దేవుని కాపుదల మనం పొందుకుంటాం, దేవుని రక్షణ. ఎందుకంటే మనకి ఆ ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి మోక్షం ఆ పరలోకాన్ని మనం అనుభవిస్తాం. ప్రియమని దేవుని బిడ్డలారా, మరి మనం చూసినట్లయితే కీర్తన 148:14 వచనం ధ్యానించేద్దాం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన ప్రజలకు, జనులకు, ఇజ్రాయేళ్లకు ప్రఖ్యాతకరంగా ఉంది. యెహోవాను స్తుతించుడు. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని ప్రజలుగా మనం జీవించినప్పుడు, భక్తులుగా మనం జీవించినప్పుడు ఒక శృంగము. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కోసం ఆ మోక్షము, ఆ పరలోకము. ఎందుకంటే ఒక శృంగము అనగా మనం చూసినట్లయితే మనకు ఒక సపోర్ట్గా మనం నిలబడటానికి, మనం ఉండటానికి, అన్నిటికి కూడా మనకు రక్షణగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విధాల కూడా ఆయనే మనకు శృంగము, ఆయనే మనకు కావాలి, ఆయనే మనకు రక్షణ. ఆ పరలోకంలో కూడా ఆయన ఉంటాడు, ఆ మోక్షం మనకి ఇస్తాడు. అన్ని విధాల కూడా నిజంగా మనం చూసినట్లయితే ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితిలోనూ మనకి ఆయన తోడుగా ఉంటానని చెబుతా ఉన్నాడు. నిజంగా మరి ఆయన భక్తులంగా మనం ఉండాలి. అందుకని ఆయన అంటాడు, నీ ఎడం పక్కన ఏ మంది కూలినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, 91వ కీర్తనలో ఏ అపాయము నీ యొద్దకు రాదంటాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా దావీదు అంటాడు, నా ఎత్తైన కోట ఆయనే, నా రక్షణ ఆయనే, నా ప్రాకారం ఆయనే అని అంటూ ఉంటాడు. నిజంగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన ఎంతగానో కాపాడతాడండి, కంటికి రెప్పలా కాపాడతాడు. ఎందుకని ఆయన భక్తులం, ఆయన చేయమన్నది మనం చేస్తున్నాం, వద్దన్న దాన్ని విడిచిపెడుతున్నాం, దేవుని భయం కలిగి ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఏ మానవుడైతే దేవుని భయం కలిగి ఉంటాడో ఆ మానవుడికి దేవుడు ఎంతగానో సపోర్ట్గా ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 2:9 తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు ఎవడును జయమునందు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తన భక్తుల పాదాలను తొట్టిల్లనివ్వడం అంటండి. నిజంగా మన కుడి ఎడమలను కాపాడితే తొట్టిల్లకుండా కాపాడేవాడు. నిజంగా ప్రియులారా, ఎటువంటి చెడులోకి వెళ్ళకోకుండా, ఎలాంటి నష్టంలోకి వెళ్ళకోకుండా, ఎలాంటి ప్రమాదంలోకి వెళ్ళనీయకుండా మన పాదాలను ఆయన కాపాడుతుంట. ఎందుకని మనం ఆయన భక్తులుగా మనం ఉంటున్నాం కాబట్టి. నిజంగా మనం చూసినట్లయితే బైబిల్ ఎందరినో ఆ విధంగా దేవుడు కాపాడాడు. నేడు మనల్ని కూడా ఆయన కాపాడతాడు. ఎర్ర సముద్రంలో సైతం ఆయన బిడ్డలు ఆయన ఏం చేశాడు, నీళ్లను గోడలుగా నిలబెట్టాడు. మరి ఆ సముద్రం అంతా 6 నెలలుగా చేశాడు, అవతలకు నడిపించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఎన్నో అపాయాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు, ఎన్నో మరణకరమైన పరిస్థితుల్లో నుంచి మనల్ని కాపాడుతున్నాడు. నిజంగా మనం ఆయన భక్తులం కాబట్టి నిజంగా దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో వాక్యాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతాలు 2:42 దేవా యెహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వాణ్ణి పరాత్ముడు అయి ఉండకము, నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకునము. ఆయన భక్తుడైన దావీదుకి ఆయన వాగ్దానాలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భక్తులైన వారందరికి వాగ్దానం చేశాడు. అబ్రహాము వాగ్దానం చేశాడు, ఆయన సంతానం లేనివాడుగా ఉన్నాడు, నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు వాగ్దానం చేశారు. ఎందుకంటే నీ సంతానంలో ఒకరు నా సింహాసనకు అధ్యక్షుడిగా ఉంటాడని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దావీదుకు కూడా ఎన్నోసార్లు ఆయన తోడుగా ఉన్నాడు. ఎందుకంటే పరాత్ముడై ఉండకము అంటే నువ్వు మరుగై ఉండొద్దు, నువ్వు నన్ను ఎప్పుడూ నన్ను కాపాడుతూ ఉండు అని అని చెబుతా ఉన్నాడు. నిజంగా ప్రియులారా, ఆయన భక్తుల్ని ఆయన ఎన్నడూ ఇచ్చిపెట్టలేదు. ఆది కాలం నుంచి ఇప్పటి వరకు ఇచ్చిపెట్టలేదు, ఇప్పుడు కూడా ఇచ్చిపెట్టడు.
ఎందుకంటే ప్రియులారా, ఈ లోకయాత్ర మనం ముగించే వరకు ఆయన భక్తుల ప్రాణం ఆయనకి ఎంతో ప్రియముగా ఉందని చెప్తా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆయన భక్తులు నిజంగా ఆయన కొరకు బ్రతికేవారు. ఆకలైనా దాహమైనా ఏ పరిస్థితి అయినప్పటికి కూడా, ఎందుకంటే వారు అనుభవించారు. ఏలే గారు మనం చూసినప్పుడు ఆయన, ఎందుకంటే మరి యెజెబెలు, అలాగే మనం చూసినట్లయితే అహాబని రాజు వారిని చంపేయాలని చూస్తున్నప్పుడు దేవుడు అన్నాడు కెరీరీతి వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. నిజంగా ప్రియులారా, ఆ వాగు దగ్గరికి దేవుడు పంపించి అక్కడ ఏం చేశాడు ప్రియమని దేవుని పెట్టారా, ఉదయ సాయంత్రాలు కాకుల చేత ఆహారం పంపించాడు, అక్కడ పోషించాడు. తర్వాత సార్యపతి గ్రామం వెళ్ళమన్నాడు, అక్కడ విధవరాలితో మరి అక్కడ పోషించాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే ఆ మనం ఆయన భక్తులైనటువంటి వారిని, యోసేపును కూడా మనం చూసినట్లయితే మరి ఏరోది రాజు దగ్గరికి వెళ్ళొద్దని ఆయన స్వప్నంలో ఒక దర్శనంలో కలలో ఆయనతో మాట్లాడి మరలా వేరే ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా భక్తులని అందరినీ కూడా యోసేపు కూడా నీతిమంతుడు రహస్యంగా మరీ నిడనాడాలనుకున్నాడు. ఆయన భక్తుడే యోసేపు గారు, బాలుడైనటువంటి యేసును కూడా తీసుకెళ్ళొద్ది అన్నాడు. నిజంగా మనం చూసినట్లయితే ఈ విధంగా ఆయన భక్తులను కాపాడుకుంటూ వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన భక్తురాలు మరియా, ఆమె కూడా ఈ నింద నేను ఎట్టమని ఎంతో భయపడుతుంది. ఆమెకి దేవతను పంపించి ధైర్యపరిచాడు. ఈ విధంగా ఆయన భక్తులైనటువంటి వారు అందరినీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా కాపాడుకుంటూ వచ్చాడు. భక్తి చేయడం ద్వారా మనకు ఆశీర్వాదం ఉంది, కానీ మనకి కీడు లేదు, మేలు ఉంది. అందుకని మనం భక్తి చేద్దాం. ఈ వాక్యం నిలుస్తున్న మీ అందరూ ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా వినాలి. ప్రతి మంగళవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు అర్ధగంట ప్రోగ్రాం ప్రార్థనా టీవీలో వస్తుంది. తప్పక మీరందరూ ప్రార్థనా టీవీ ఛానల్ని ఓపెన్ చేసి మీరందరూ చూడాలని ప్రభు యేసుక్రీస్తు నామమును మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును కాక. మహాపరిశుద్ధ రాజ్యం గల తండ్రి, దయగలని దేవా, ప్రార్థనా టీవీ వారిని మీరు దీవించండి. వారు నాయన ప్రభు ఇదిగో తండ్రి, దేవుని వాక్యములు మేము వివరించడానికి వారు ఎంతో మాకు సహాయపడతా ఉన్నారు. వారిని దీవించండి నాయన ప్రభు. మీకు వందనాలు, మీ స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన ప్రభు ఇదిగో నాయన, ఎందరైతే ఈ వాక్యములు విన్నారో నాయన, దేవుని భక్తులంటే ఎవరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి భక్తి చేయటం ద్వారా అనేటువంటి విషయాలన్నీ కూడా మీరందరూ మాతో మాట్లాడారు కనుక ప్రభు, ఇన్న వాక్యములు ఇన్న వారందరూ కూడా దీవించబడినట్లు, వారు కూడా మంచి భక్తి చేసినట్లు, దేవుని బిడ్డలుగా ఉన్నట్లు మీ కృప వారికి కూడా అనుగ్రహించమని యేసు నామములో అడిగేడుకున్నాము తండ్రి. ఆమేన్.